సందర్భాన్ని వాడుకోవడం అన్నటువంటిది అమిత్ షాకి తెలిసినంతగా మరెవరికి తెలియదు. పక్కన పాకిస్తాన్ సరిహద్దుల్లో చైనా వివాదాలు వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భంలో తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే మళ్ళీ చైనా దూకుడుగా రాబోతుందా ఏంటి అన్నటువంటి సందర్భంలో, ఇది నయా భారత్ సరిహద్దుల దగ్గర కవ్వింపుకి దిగితే ఎవరిని ఉపేక్షించేది లేదు, అమెరికా ఇజ్రాయెల్ తరహాలో గట్టిగా సైనిక భాషలోనే బదులిస్తోంది అని అమిత్ షా తేల్చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఉరి పుల్వామాల్లో ఉగ్రవాదుల దాడులకు సర్జికల్ దాడులతో మర్చిపోలేని రీతిలో బదులిచ్చామని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశ భద్రత మీద ఎన్నో విధాలుగా రాజీపడింది, నిప్పులు జరిగారు, పాక్ దన్నుతో ఉగ్రవాదులు దాడులకు దిగితే హెచ్చరిక ప్రకటనతో సరిపెట్టేది, కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులన్నీ మారినాయంటూ బెంగళూరులోని సృపతుంగ వర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఆర్టికల్ 370-35A రద్దు, పౌరసత్వ సవరణ బిల్లు అమలు వంటి పలు ఘనతలు మోడీ సర్కార్ సొంతమంటూ ఆర్టికల్ 370 రద్దు చేస్తే రక్తపాతం తప్పదన్న బెదిరింపులు మేము పట్టించుకోలేదన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు.